పవిత్రమైన కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా భీమవరం రూరల్ మండలం ఎనమదురు గ్రామంలో వేయించేసి ఉన్న స్వయంభూ శ్రీ పార్వతీ సమేత శక్తీశ్వర స్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. తెల్లవారుజాము నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయీవో కరి శ్రీనివాసరావు తెలిపారు. ఆలయ చైర్మన్ పనసకర్ల మురళీకృష్ణ ధర్మకర్తలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ విశిష్టతను ప్రధాన అర్చకులు కె వీర వెంకట సత్యనారాయణ వివరించారు. पश्चिम गोदावरी जिला यनमदूर ग्राम श्री पार्वती समेत शक्तीश्वर स्वामी देवस्थान काशी कन्ना मुझे इकड़ प्रतिष्ठित स्वयंभूगा स्वामी स्वामी कार्तीक मास में विशेष जन सुमार वेल मंदिर वी दर्शन चुस्कूर वाली संवस अभिषेक प्रत्येक लाइन एर्पट्ट जी अभिषेका दर्शन चुस्को तीर्थ प्रसाद आनंद अलाक भक्त की उचित प्रसाद मरी उपमा पाल एर्पट्टी भक्त सहकार राजगोपुर निर्मित भक्त यनमदूर ग्रामस्थल मरी भक्त सहाय सहकार अंदर अंदू उ मन पश्चिम गोदावरी जिला भीमवरम पटना की सुमार 5 किलोमीटर दूर में यनमदूर अने ग्राम उ ఈ గ్రామానికి పురాణ నామం యమునాపురం అని పేరుంది. అలాగే కాలక్రమంలో యమునాపురం వల్ల యమపురి గాను యనమదురు అని పేరుతో ఈ రోజు పిలవబడుతుందండి. ఇక్కడ ఈ యొక్క క్షేత్రం చాలా విశేషమైనది. ఎక్కడైనా శివాలయానికి వెళ్తే ఎక్కడైనా మనం దర్శించే స్వామివారిని శివలింగం దర్శిస్తాం. కానీ ఈ యనమదురు క్షేత్రంలో మాత్రం స్వామి శీర్షాసనంలో అంటే తలకిందులుగా శిరస్సు కిందకు పెట్టి పాదాల పైభాగంలో పెట్టి శీర్షాసనంలో ఉన్నటువంటి రూపంలో స్వామివారి దర్శనం ఉంటుందండి. అదేవిధంగా స్వామివారికి కాపలాగా అమ్మవారు పార్వతీదేవి 3 నెలల పసికంద కుమారస్వామిని ఎత్తుకుని బాలిత్రాలుగా ఆ స్వామివారి పక్కనే కూడా అవతరించడం చాలా విశేషమైన ఇక్కడ క్షేత్రం అండి. ఇక్కడ అదేవిధంగా కుటుంబ సమేతంగా అంటే ఇప్పుడు అమ్మవారు కూడా స్వామివారు కూడా ఒకే పీఠం మీద ఒకే పానవట్టం మీద కుటుంబ సమేతంగా ఇక్కడ స్వామివారు అమ్మవారు స్వయంభూగా వెలిశారండి. ఈ స్థల పురాణ ప్రకారంగా పూర్వకాలం అంతా కూడా దండకారణ్యంగా ఉండేదండి. ఈ అరణ్య ప్రాంతంలో మునీశ్వరులు యజ్ఞాలు యాగాలు తపస్సు పూర్వకాలం నిర్వహిస్తూ ఉండగా శంబరాసురుడు అని చెప్పిన ఒక పేరు గల రాక్షసుడు వీరి యొక్క తపస్సుకి భంగం కలిగిస్తూ అల్లగల్లలు చేస్తూ ఉండడం వల్ల ఆయన సంహరించే శక్తి ఏ మునీశ్వరుల వాడు కూడా అవ్వకపోతే యమధర్మరాజు యుద్ధం చేశారు పూర్వకాలంలో. ఈ అరణ్యలో సంచరించేవాడు ఆయన. ఆ యముడు యుద్ధం చేస్తే ఎప్పటికీ కూడా యముడు శక్తి సరిపోలేదు సంహారం చేయడానికి ఎన్నాళ్ళైనా. అప్పుడు ఆ విధంగా వీళ్ళందరూ కూడా యమధర్మరాజు ఏం చేశాడంటే అప్పుడు ఆ సమయంలో స్వామివారి గురించి తపస్సు చేశాడు. చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తే స్వామి శీర్షాసన రూపంలో కైలాసంలో యోగ నిష్ఠలో ఉన్నట్టండి. ఈ యొక్క తపస్సుకి భంగం కలగకుండా ఆ అమ్మవారి పార్వతీదేవి ఇదంతా కూడా చూసి భూలోకంలోకి వచ్చి యమధర్మరాజుకి తగిన శక్తిని వరమిచ్చి నేను ఇక్కడ కూర్చుంటానని వెళ్ళి సంహారం చేశారని చెప్పి అమ్మవారు వచ్చి ఇక్కడ కూర్చున్న తర్వాత శక్తిని ఇస్తుందండి ఆయనకి యమధర్మరాజుకి. అప్పుడు వెళ్ళి రాక్షస సంహారం చేసి తిరిగి వచ్చి అమ్మ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది. కాకపోతే ఈ భూలోకంలో యమధర్మరాజు అనే పేరు చెబితేనే భక్తులంతా కూడా భయపడుతున్నారు. జనాలు నా పేరు చెబితే భయపడుతున్నారు కాబట్టి ఏంటంటే వారికి ఎటువంటి అపమృత్యు దోషాలు లేకుండా నా యొక్క పేరు మీద మీరు కొలువే తీరాలని చెప్పని ఆ ఇప్పుడు కోరుకుంటారు. అమ్మ నా పేరు పడి భూలోకంలో భక్తులు ఉన్నటువంటి స్మరించేటట్లుగా వరమేమని చెప్పనంటే అమ్మవారు అంటుంది అనమాట. ఇక్కడ ఎవరైతే వచ్చి నీ నామం చెప్పి ఆ గ్రామం యొక్క నామం నీ పేరుగా తిరగబడుతుంది నీ పేరు పెడుతున్నానని చెప్పి యమునాపురం అని పేరు పెట్టింది అమ్మవారు. ఆ యమునాపురం పేరు కార్యక్రమంలో యమపురిగాన తర్వాత యనమదురుగా వచ్చిందండి ఈ రోజు అలాగా.